कर्नूल जिल्ला महानंदी पुण्यक्षेत्रंलो ఈ రోజు కామేశ్వరి అమ్మవారు చంద్రగంట దుర్గాదేవిగా అమ్మవారు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ముందు మహానందికి చెందిన చిన్నారులు నృత్య ప్రదర్శనలు చేసి భక్తులను ఆకట్టుకున్నారు. ఈ యొక్క అలంకారం పూజా కార్యక్రమంలో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని, హరినాథ్, ఈశ్వర్రెడ్డి, సుబ్బారెడ్డి, నాగరాజు, అధికారులు, దాతలు, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వేసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నందు అక్టోబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నవదుర్గల అలంకరణలో అమ్మవారు ఈ శరన్నవరాత్రి సందర్భంలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు నవదుర్గలలో అమ్మవారి కూష్మాండ అలంకారంలో మనకి అమ్మవారి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ అలంకారాలు మొదటి నుండి కూడా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట ఈ మూడు అలంకారాలు నిన్నతో ముగిసినవి. ఈరోజు కూష్మాండ అలంకారం, అదేవిధంగా రేపు అమ్మవారికి స్కందమాత అలంకారంలో రేపు అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు ఉదయం నుండి కూడా అమ్మవారికి సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి అమ్మవారికి నిత్యార్చన, ప్రాతకాల అభిషేకము, సహస్రనామార్చన మొదలగు విశేష కైంకర్యాలన్నీ నిర్వహించి మహానివేదన, మహామంగళహారతి సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన, మహామంగళహారతి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా అమ్మవారికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6 గంటల నుంచి సాయంకాల పూజ, సహస్రనామార్చన మరియు ఈరోజు ఉదయము అమ్మవారికి చండీ పారాయణ జరిగినది. చండీ పారాయణము, వేద పారాయణము జరిగినవి. సాయంత్రము ప్రాకార రథోత్సవం 6:30 నిర్వహించి 7 గంటలకి మహామంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృప ఆశీస్సులు పొందగలరు.